చిన్నరికి చెప్పడానికి భయపడేవాడు. బాగుందనా? ఆహా బాగుంది, కానీ పప్పు పప్పుగా ఉంది, పలుకులు పలుకులుగా ఉందని చెప్పడానికి భయపడేవాడు. ఎవరు నాతోనా? ఊరుకో, నువ్వు చెప్తే మాత్రం నేను ఏం చేస్తానేంటి? మళ్ళీ అలాగే చేస్తావు కదా. ఇప్పుడు పెట్టు నాకు, ఉండు ఉండు ఉండు, ఒక థంబ్నెయిల్ పిక్చర్ తీసుకుందా. థంబ్నెయిల్? సుమా ఛానల్ మీరందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి ఛానల్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలా? హే, ఈరోజు మనం చేయబోతున్నటువంటి కార్యక్రమం వంట కార్యక్రమం. నేను మీకు మా అత్తగారి మెంతి పప్పు నేర్పించబోతున్నాను. మెంతి పప్పు ఏంటి? కొంచెం మెంతి పప్పులాగా ఉంది అని మీరు అనుకోవచ్చు. మా అత్తగారు వాళ్ళది ప్రొద్దుటూరు, మా మామగారు వాళ్ళది యానం. అయితే ఈ మెంతి పప్పులో ఒక చిన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కొంచెం బెల్లం కూడా వేస్తారు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా అత్తగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళది కర్ణాటక మైసూరు. సో అలా రూపాంతరం చెందుతూ వచ్చినటువంటి మెంతి పప్పు ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఆర్ యు రెడీ? సుమా వంట అయిందా? నువ్వేంటి ఇంట్లో నల్ల కళ్ళ చోటు పెట్టుకొని కూర్చున్నావు? కనిపిస్తుందా నీకు? ఫోను తీసేయ్. మిస్టర్ రాజీవ్ కనకాల. త్వరగా అవుతుంది. ఏంటో వంట అంటే ఆ ఫ్యాన్ స్విచ్ చేసుకున్నట్టు అనుకుంటూ ఉంటారు. అసలు ఎంత ప్రొసీజర్ ఉంటుంది? ఆల్మోస్ట్ ఇస్రో వాళ్ళు రాకెట్ ని పైకి పంపించినంత శాస్త్రం ఒక ఆడవాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది కదా. మెంతి పప్పు. సో ఈ మెంతి పప్పుకి మనకి కావాల్సినటువంటి పదార్థాలు. అవును, స్వామి కార్యం స్వకార్యం రెండు ఒకటేసారి అయిపోతాయి. ఒక దెబ్బకి రెండు పిట్టలు. బ్లాగ్ చేస్తాను, నీకు వంట కూడా అయిపోతుంది. కొంచెం సారీ, ఇవి పట్టించుకోకండి. మనకి మెంతిపప్పుకి కావాల్సినటువంటి పదార్థాలు మెంతులు, ధనియాలు, ఆవాలు, అలాగే కరివేపాకు, బెల్లం, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు. మర్చిపోయా, మెయిన్గా మనకి పప్పు కావాలి. పప్పు, ఎస్. ఇంగువ నేను ఇలా కట్ట ఇంగువ వాడతాను, మరి ఇంత కాదు కానీ ఇదే వాడతాను, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మూకుడు తీసుకోండి. ఏంటో ఈ హస్బెండ్స్, నిజంగా ఒక పని చేస్తే పోలే, ఆ పప్పు ఇచ్చేస్తాను, దినుసులన్నీ ఇచ్చేస్తాను, కొంచెం వేడి నీళ్ళు కూడా ఇచ్చేస్తాను, అన్నీ కలిపి వేసేసుకుంటే లోపలికి వెళ్ళి ఉడికిపోద్ది. రాజా అయిపోతుంది, ఐ విల్ కంప్లీట్. ఓకే ఓకే. సో గ్యాస్ వెలిగించేసుకున్నాము. నేనేమో కొంచెం సెస్మే ఆయిల్, నువ్వుల నూనె వాడతాను, మంచిది ఒంటికి. అమ్మా మరీ ఎక్కువగా కాదు, మేబీ ఇంత చెంచా వేసుకోకండి. ఓకే, మళ్ళీ సుమ వల్ల కొవ్వు పెరిగిందంటారు. ఇంత వేసా, వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఐ ఆమ్ పుట్టింగ్ ఆవాలు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఫస్టే తాళింపు అంతా వేసేసి అప్పుడు పప్పు వేస్తామన్నమాట. ఈ మెంతి పప్పు స్పెషాలిటీ అది. ఆవాలు, ఈ ఆవాలు ఒక పట్టాన్న ఒక చోట ఉండదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకు. ఇది మనం మాత్రం తినేది కాదు, మిస్టర్ రాజీవ్ కనకాల గారు తిని ఓకే చెప్పాలి. నెక్స్ట్ మెంతులు కొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే దీని పేరే మెంతి పప్పు కదా. నేను చిన్న చెంచాలు రెండు వేసా. కొంచెం ధనియాలు, అమ్మో మాడిపోతుంది, ధనియాలు కొద్దిగా, ఇంగువ, మంచి వాసన వస్తుంది. ఆహా, వీటితో పాటు బాగా కడిగేసి పెట్టినటువంటి కరివేపాకులు, అలాగే ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎండుమిర్చి. కందిపప్పు కడిగేశాను, ఇప్పుడు కందిపప్పుని దీంట్లోకి వేసి వేపాలన్నమాట. చక్కగా కావాలంటే నెయ్యి కూడా వేసుకొని వేపచ్చు. అడుగు అంటకుండా మాడిపోకుండా వేపండి. అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాలు. తొందరగా తినేద్దామని ప్లాన్ వేసాడు అది. మనం ఏమో టైంకి ఇలా చేద్దామని మనం ప్లాన్ వేసాం. కొంచెం పసుపు కూడా వేస్తున్నా. ఉప్పు వేయకండి, ఉప్పు వేస్తే పప్పు ఉడకదు ఇంకా.
ఈ స్వీట్ అండ్ హాట్ కలిపినటువంటి ఫ్లేవర్ ఉంటుంది చూసారా, అది నచ్చే వాళ్ళకి ఈ పప్పు బాగా నచ్చుతుంది. లేదు అంటే ఈ హాట్లో బెల్లం వేస్తే నచ్చదు అనుకునే వాళ్ళు అస్సలు మీరు ట్రై చేయకండి, మీ వల్ల కాదు. దానికి ఒక ఫ్లేవర్ ఫ్లేవర్ కావాలి. ఓకే, పప్పు వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి సరిపడేటువంటి నీళ్లు పెట్టేసుకొని మీరు ఇలాగే కావాలంటే వండుకోవచ్చు, లేదా నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఓకే, కుక్కర్లో పెట్టేద్దామా? పెట్టేసాము, విజిల్ కూడా పెట్టేద్దాం. ఇక మెంతిపప్పు అయిపోతుంది. A few moments later. అమ్మా సుమా, 108 సెలేను ఫుడ్ ఆకలి చచ్చిపోతాను. పెట్టు తల్లి, ఏముంటుంది పెట్టు తల్లి. అమ్మా మాదా కబలం తల్లి. వామ్మో, ఏంటి రియాక్షన్ సరివీర భయంకరంగా వస్తున్నాయి. ఏదో ఒకటి పెట్టేద్దాం. నువ్వు ఏది పెడితే అది తింటాను, పెట్టవా ప్లీజ్. ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేశాను కదా, ఆవకాయ పెట్టేద్దాం. కమాన్, నువ్వు త్వరగా పెట్టవా, నేను ఏదో ఒకటి తింటాను. మన ఇండియన్ క్రికెటర్ మధుకర్ నెక్కంటి గారు బోర్డ్ అంత ప్యాషన్తో ఈ ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ని స్టార్ట్ చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవ్వడమే కాదు, కస్టమర్స్కి కూడా ద బెస్ట్ పికిల్స్ని, పొళ్ళని, స్వీట్లని అందిస్తూ ఉన్నారు. మధుకర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆకలి ఆకలి అంటున్నాడు కదా, ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ బాక్స్ వచ్చేసింది. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ నుంచి నేను మంచిగా కొత్త ఆవకాయ ఆర్డర్ చేశాను. ఆకలి ఆకలి అంటున్నాడు కదా, ఇప్పుడు ఈ ఆవకాయ పెట్టేద్దాం. అంతేకాకుండా బా ప్యాకింగ్ చూసారా, ట్రిపుల్ లేయర్ ప్యాకింగ్, అసలు లీకే అవ్వదు. అందుకనే అబ్రాడ్ అంతా కూడా బాగా పంపించేస్తూ ఉంటారు. ఆహా, మంచి స్మెల్ వస్తుంది. కొత్త ఆవకాయ, కొంచెం అన్నము నెయ్యి వేసి పెట్టేద్దాం. అలాగే మటన్ కీమా, మటన్ కీమా వీళ్ళ దగ్గర వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, పొళ్ళు, స్వీట్లు, అలాగే కారం ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్లో. మటన్ కీమా, రాజీవ్ గారు మటన్ కీమా పచ్చడి ఆవకాయ రెడీ, కొంచెం అన్నం తింటారా? నువ్వు ఏది పెడితే అది తింటాను, పెట్టవా ప్లీజ్. పెడుతున్నా పెడుతున్నా, ఒక్క నిమిషం. ఇదిగో ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ నుంచి, అది మటన్ కీమా పచ్చడి అండ్ ఇది ఆవకాయ. ఏది వేసుకుంటావు ఫస్ట్? ఫస్ట్ ఆవకాయతో మొదలు పెడతాను. ఆవకాయ సమ్మర్ అంతే కదా మరి, తింటావా? నువ్వు తిను. చాలా బాగుంది, వెరీ గుడ్. ఏది పెట్టి వదిలిపోయింది, చాలా బాగుంది. అంటే ఆవకాయ కన్నా నువ్వు ప్రేమగా కలిపి పెట్టావు కదా. అబ్బా, అందుకని వీటికి ఏం తక్కువ లేదమ్మా, ఓవర్ యాక్షన్ ఫుల్. మటన్ కీమా పచ్చడి కొంచెం ట్రై చేసి చూడు. అలాగే ఎక్కువ దినకు మళ్ళీ నేను మెంతిపప్పు కూడా చేస్తున్నాను, వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ రేపు నీకు ప్యాక్ చేసి షూటింగ్ పంపిస్తా. పచ్చళ్ళు ఓకే, పప్పెందుకు? పచ్చళ్ళు కూడా పెట్టనా రేపు, తీసుకెళ్తావా? ఓకే, అది ఎలా ఉంది చెప్పు. మటన్ కీమా పచ్చడి దీన్ని కలిపే పద్ధతి ఒకటి ఉంటుంది. అవును, దాని ప్రకారం కలిపితే కరెక్ట్. నాకు కలపడం రాదని మా ఆయనకి చాలా ఏళ్ల నుంచి ఫీలింగ్, నాకు ప్రాపర్గా కలపడం రాదు. ఎందుకు రాదు, నువ్వు ప్రోగ్రామ్లో అన్ని కలిపేవే కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా అమ్మా, ఏం చెప్పలేకపోతున్నాను, మొగుడైపోయాడుగా. మాంచు ఘాటు ఘాటుగా ఫ్రెష్గా ఉంది కదా. చేయడమే మసాలాలు అవన్నీ కూడా కరెక్ట్గా వేసి, మామిడి అలవా అంటారు, మామిడి అలవా అలాంటిది ఏదో ఉంది ఇంగ్రీడియంట్. ఏమో మరి మధుకర్ గారిని అడగాలి. మధుకర్ గారు మామిడి అలవా అంట ఉందా ఇందులో అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్, అలాంటిది ఏదో ఉంది, టేస్ట్ బాగాలే ఉంది. ఉండు, పప్పు కూడా అయిపోయింది, పట్టుకొస్తా. ఇంత పండు సరిపడేంత ఉప్పు, ద మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ బెల్లం. ఇప్పుడు ఒకసారి కలపండి, కొంచెం హైలో పెట్టి. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది, మరి సాంబార్ లాగా చేయకూడదు. బాగుందంటాడు మా అత్తగారికి, చాలా చాలా ఇష్టమైనటువంటి పప్పు ఇంట్లో అందరికీ కూడా.
ఇంకా మా వారికి అయితే చాలా మనం తయారు చేసిన మెంతిపప్పు. బా వేడి వేడిగా సరిగ్గా మొత్తం మీద వేస్తున్నాం. అంటే శాంతం తినాలి నువ్వు అని. దీనిలో కొంచెం నెయ్యి ఎలా వేసుకొని వేడిగా ఉంది, వేడి వేడిగా ఉంది, ఆగు కాలుతున్నాయి వేళ్ళు. రివెంజ్ తీసుకుంటున్నావు కదా? చిచ్చి ఒట్టు నిజంగా కాలుతుంది. సరే ఓకే తిను. వేడిగా ఉంది కానీ టేస్ట్ భలే ఉంది. సక్సెస్ సక్సెస్. మా అమ్మ చేసినట్టు చేసావు. నిజంగా నిజంగా చేసావు, నిజంగా టేస్ట్ బాగుందని అందుకే అన్నా. ఈ మెంతిపప్పులో కదగండి, అలా ఆ పండు మిరపకాయల నుంచి ఎండు మిరపకాయల నుంచి అలా తీసుకున్నాం అనుకోండి. అది చూసారా, ఇంకా వేస్తూ ఉండు. ఇదిగో అది బాగా కుదిరింది కదా ఇవాళ, చాలా బాగా పప్పుగా ఉంది. లేదంటే మామూలుగా పలుకులు పలుకులుగా ఉండేది, ఇప్పుడు అలా కాదు, బాగా ఉడికింది, బాగా ఉడికింది చక్కగా. ఇదివరకు చెప్పడానికి భయపడేవాడిని. బాగుందనా? బాగుంది కానీ పప్పు పప్పుగా ఉంది, పలుకులు పలుకులుగా ఉంది అని చెప్పడానికి భయపడేవాడిని. ఎవరు నాతోనా? ఊరుకో, నువ్వు చెప్తే మాత్రం నేను ఏం చేస్తాను? ఏంటి మళ్ళీ అలాగే చేస్తావు కదా. అవునా కదా, అనవసరం కదా చెప్పి. నువ్వు తిను, నాకు పెట్టడం కాదు కార్యక్రమం. సూపర్, కరెక్ట్గా మెంతిపప్పుకి ఉప్పు అన్ని పప్పు బ్రహ్మాండంగా, బెల్లం కూడా కరెక్ట్గా మోతాదు. ఓకే అయితే ఇప్పుడు పెట్టు నాకు, ఉండు ఉండు ఉండు, ఒక థంబ్నైల్ పిక్చర్ తీసుకుందా. థంబ్నైలా? సరే సరే పెట్టు. నాకు నోరు తెరవడం రాదనే కదా, చూడు ఎప్పుడు నాకు నోరు తెరవడం రాదని చెప్తావు కదా. నువ్వు బాగా వచ్చు కదా, అది ప్రజల ముందు నీ ముందు కాదు. అది అబ్బా బాగుంది కదా, చాలా బాగుంది. అయితే నేను కూడా ఇంక తింటాను. ఓకే, నాకు కూడా ఆకలేస్తుంది బాబోయ్. కొంచెం ఈ గోంగూర ప్రాన్స్ ట్రై చేద్దాం. ఓకే, గోంగూర పులుపు ప్రాన్స్ మిక్స్ చేసి అదిరిపోయింది. పండు మిరపకాయల పచ్చడి, ఫ్రెష్. అదిరిపోయింది. ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను. www.fiahomefoods.com వెళ్ళాలి మీరు. ఇదిగోండి, మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఇందులోకి మీరు పొళ్ళు, పచ్చళ్ళు, స్వీట్లు, కారాలు ఏం కావాలంటే అది మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్తో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ ఆర్డర్ని మీరు వెబ్సైట్లో లైవ్గా ట్రాక్ చేయొచ్చు. అలాగే మీరు కొరియర్ బాక్స్ ఏదైతే ఆర్డర్ చేస్తారో దాని మీద వెయిట్ కూడా రాసి ఉంటుంది చాలా క్లియర్గా. దిస్ ఈజ్ కాకరకాయ పొడి, ట్రై చేద్దాం. కాకరకాయ పొడిలోకి కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి మంచిదంట ఒంటికి చాలా, అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టు తాగేయద్దు. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. పల్లీల పొడి, నాకు తెలిసి ఇడ్లీ దోశ ఎనీ టిఫిన్స్ అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. కొంచెం తీయ తీయగా, కొంచెం కారంగా, కొంచెం పుల్లగా బాగుంది, నాకు నచ్చింది బాగా. దీనికి కోవిడ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, హలాల్ సర్టిఫికేషన్ అండ్ ISO సర్టిఫికేషన్ కూడా ఉంది. భారతదేశంలో మాత్రమే కాదు, ఎఫ్ఐఏ వారి ప్రోడక్ట్స్ చాలా కంట్రీస్కి షిప్ చేయబడుతున్నాయి. ఆ కంట్రీస్ ఏంటంటే యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, దోహా, మస్కెట్, కువైట్, ఖతార్, యూరప్, సింగపూర్, మలేషియా, అదర్ కంట్రీస్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా. రేగివడియాలు సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ బర్ఫీ. ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్ సమ్మర్ స్పెషల్ మామిడి తండ్రా. ఒకప్పుడు
మనకు ట్రైన్ ఎక్కితే కంపల్సరీగా కావాల్సింది మామిడి తాండ్ర. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కానీ దొరకట్లా. ఇవాళ ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ ఐటమ్స్ని మనము బందర్ హల్వాతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఇది తిన్నామంటే ఓన్లీ వన్స్ వసక్ వా అద్దరిపోయిందబ్బా. నాకు చాలా చాలా ఇష్టం బందర్ హల్వా, చాలా బాగుంది. కావాలా ఆర్డర్ చేసుకోండి. మీరు వెబ్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్లో కూడా మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ని షాపింగ్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా హ్యాజిల్ ఫ్రీ. ముఖ్యంగా ఇందులో పనిచేసే వాళ్ళు ఎవరు అంటే చాలామంది ఆడవాళ్ళు. వాళ్ళందరికీ కూడా బోలెడంత జాబ్ ఆపర్చునిటీస్ని కల్పిస్తూ ఉన్నారు ఇలా పచ్చళ్ళు పొడులు అన్నీ తయారు చేయడంలో. సో ఇట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ టు. అండ్ ఫస్ట్ 1000 మెంబర్స్ ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది. కానీ కూపన్ వాడడం మర్చిపోవద్దు, SUMA 10, సుమా 10 పెట్టు.